తెలంగాణ న్యూస్. మంచిర్యాల జిల్లా ఆసుపత్రి శిశువుల మార్పిడి కలకలం. మగపిట్ట పూర్తి ఆడబిడ్డను ఇచ్చారని బాధితులు ఆందోళన. డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఎవరి శిశువును వారికి అప్పగించేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. అస్సాం రాష్ట్రంలో వడగల వాన బిభత్సం. 200కు పైగా ఇళ్ళు దోషమైనట్లు సమాచారం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.